జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, గడిచిన 6 సంవత్సరాల కాలంగా అటు ఒరిస్సా నుండి ఆంధ్ర శ్రీకాకుళం మీదుగా కురుపాం నియోజకవర్గానికి వచ్చిన ఏనుగుల వల్ల నేటికి 11 మంది చనిపోగా పంట నష్టం ఆస్తి నష్టం జరిగిందని విమర్శించారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల వెనుక 6 సంవత్సరాల నుంచి తిరగడమే తప్ప ఇసుమంత కూడా ఫలితం లేదని అన్నారు. ఇంత జరుగుతుంటే అటవీ శాఖ అధికారులు ఏనుగులు తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఏనుగులను బంధించాలే కానీ 144 సెక్షన్ విధించాం, ప్రజలు ఎవరూ బయటికి రాకూడదు, పొలాలకు వెళ్లకూడదు అనటం సరికాదని అన్నారు. ఇప్పటికైనా 144 సెక్షన్ వద్దు, ఏనుగులు తరలిస్తే ముద్దు, కావున వెంటనే ఏనుగులను అడవికి లేదా జూకి తరలించి ప్రజల ప్రాణాలను, రైతులు పండించిన పంటలను కాపాడాలి తప్ప 144 సెక్షన్ విధించి ప్రజలను మరింత బాధించటం సరికాదని సాంబమూర్తి అన్నారు. మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద ఈరోజు నిరసన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏనుగులు అడవికి లేదా జూకు తరలించాలని చెప్పి అనేక విధాలుగా ఆందోళన కానీ అర్థం సెంటర్లో కూడా అనేక విధాలుగా 5.5 సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంటే నేటికి ఏనుగుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీసుకోక ఈరోజు 144 సెక్షన్ అని విధించమని చెప్పి అడవి శాఖ అధికారులు చెప్పడం చాలా విచ్చిందండి. ఆ ఏనుగులు తరలించండి, మా ప్రజల ప్రాణాలను పంటలను కాపాడాలని చెప్తే 144 సెక్షన్ విధిస్తున్నాము, ఎవరు తిరగకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఒక్కలే వెళ్ళాలి, 5 గ్రాములు కలిస్తే పనికిరాదని చెప్పి తెలియజేస్తారు. అంటే ఒకరి ఏనుగులు చంపడానిక మీరు 144 సెక్షన్ విధించారా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి 144 సెక్షన్లు విధించడం కాదు, ఎప్పటికైనా ఏనుగులు అడవికి లేక జూకు తరలించి ఈ ప్రజల ప్రాణాలను, రైతులు పండించిన పంటలను కాపాడాలి తప్ప 144 సెక్షన్ ఇచ్చామని ఉత్తి ప్రకటనలు ఇచ్చి ఈ రైతులకు మోసం చేసి ఈ ప్రజల జీవితాలు తాడుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు 144 సెక్షన్ కాదు, రక్షణ కల్పించాలి. అరేని ఏనుగు అడవికి లేదా విజయపట్నం జూకి తరలించి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ఆలోచించాలి తప్ప 144 సెక్షన్ పెట్టాము, మీరు ఎవరు రాకూడదు, పొలంకి వెళ్ళకూడదు, ఇంటి దగ్గర ఉండాలని చెప్పి ఉత్తి చదదు వెంటనే అరేనిగినే తరలించాలి, మిగతా ఏనుగులు కూడా తరలించి ఈ రైతుల ప్రాణాలను, రైతులు పండించిన పంటలను అన్ని విధాలు కాపాడాలని చెప్పి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యం డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రైతులకు మోసం చేసే విధంగా ఏదో మేము రైతులపై ప్రేమ ఉన్నట్టుగా, రైతులు పండించిన పంటలపై ప్రేమ ఉన్నట్టుగా 144 సెక్షన్ విధించడమని చెప్పి తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు మాని వేరే తరలించి ప్రజల పనులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.